క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 36వ ఎపిసోడ్ రూపంలో మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ విన్నాం. మా అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పక వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ రక్షింపబడుతున్నారు అని తలంచి మిమ్మల్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి 36వ ఎపిసోడ్ రూపంలో మీ మధ్యకు ప్రభు మమ్మల్ని నడిపించారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం అనే ధారావాహిక సందేశాలలో కనాను ప్రయాణంలో దేవుడు చూపించిన చెట్టు అనే అంశం గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత అంశంలో ఆ చెట్టు బోలపు చెట్టు అని, ఆ చెట్టునకు కొన్ని లక్షణాలు ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆ చెట్టు ప్రభువే అని, ప్రభువే మన జీవితాలను మధురంగా మార్చువాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుడు చూపించిన ఈ చెట్టును గూర్చిన మరికొన్ని లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం మూల వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22-25 వచనాలు చూస్తే, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అనే పేరు కలిగెను. మారా అనగా చేదు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అని చూస్తాం. ఎర్ర సముద్రం చీల్చబడిన తరువాత ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా కనాను ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం నుండి జనులను మోషే నడిపిస్తూ ఉండగా వారు షూరు అరణ్యంలోనికి వచ్చారు. అందులో 3 దినాలు నడిచారు. త్రాగడానికి వారు నీళ్లు దొరకడం లేదు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అని స్పష్టంగా వ్రాయబడింది. అంతలో వారు మారాకు చేరారు. మారా దగ్గర నీళ్లు ఉన్నాయి, కానీ మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అనే పేరు పెట్టారు. మారా అనగా చేదు అని అర్థం. 3 దినాలు షూరు అరణ్యంలో నడిచారు, మారాకు చేరారు, త్రాగడానికి నీళ్లు లేవు, శరీరంలో అలసిపోయారు, దప్పిక తీర్చుకోవాలి లేకపోతే చనిపోతారు అని వారు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రాగడానికి మాకు నీళ్లు లేవు లేకపోతే మేము చచ్చిపోతాము అని మోషే మీద సనుగుకొనగా మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేకి ఒక చెట్టుని చూపించి, మోషే ఈ చెట్టును నీళ్ళల్లో వేయి, అప్పుడు ఈ మరా నీళ్లు మధురంగా మారతాయని దేవుడు చెప్పారు. ఆ విధంగా దేవుడు ఏ చెట్టు అయితే మోషేకు చూపించారో ఆ చెట్టుని మోషే నీళ్ళల్లో వేయగా మారా నీళ్లు మధురముగా మారినట్లుగా చూస్తున్నాం. ఆ చెట్టు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మనం చూసాం. మారా నీళ్లను మధురముగా మార్చగలిగిన వాడు, మారా అనుభవాలను మధురంగా మార్చగలిగిన వాడు, చేదైన నీటిని జీవజలముగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ చెట్టు ఇస్రాయేలీల దప్పిక తీర్చింది. ఆ చెట్టు ఇస్రాయేలీలను బ్రతికించినట్లుగా చూస్తున్నాం. మన పాప దప్పికను తీర్చగలిగిన వాడు ప్రభువే. మన జీవితాలను, మరానుభవాలను మధురంగా మార్చగలిగిన వాడు ప్రభువే. కనుక ఆనాడు ఇస్రాయేలీల్ని అన్ని విధాలా ఆ చెట్టు ఆదుకుంది.
ఈనాడు ఆ చెట్టుకు సాదృశ్యంగా ఉన్న క్రీస్తు మనల్ని ఆదుకుంటాడు. గనక క్రీస్తు దగ్గరకు రండి, మరా జీవితాలను మధురంగా మార్చుకోండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఆ చెట్టు బోళప చెట్టు అని నేను జ్ఞాపకం చేశాను. ఎందుకనగా బోళప చెట్టు నాకు బాగు చేసే స్వభావం, సరిచేసే గుణం ఉంది. అందుచేతనే పాత నిబంధనలో ఆ చేదుని బోళప చెట్టు అనుభవించి ఇశ్రాయేళ్లకు మంచినీరుగా ఇచ్చినట్లు చూస్తాం. ఆ చేదు చెట్టు మన ప్రభు, మన జీవితంలో ఉన్న చేదుని, పాపమనే దోషమనే చేదుని ఆయన భరించి ఆయన చేసిన శిలువ త్యాగ మరణ పునరుత్థానాల ద్వారా మాధుర్యాన్ని మన జీవితాలకు ఆయన ప్రసాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ బోళప చెట్టునకు కొన్ని సుగుణాలు ఉన్నాయని, అవన్నీ మన ప్రభువులో నెరవేర్చబడ్డాయి అని గత ఎపిసోడ్లో జ్ఞాపకం చేశాను, మరొకసారి టూకీగా జ్ఞాపకం చేస్తాను. ఈ బోళం చెట్టు సుగంధ ద్రవ్యాలను తయారు చేయడానికి వాడతారు, చిరకను తయారు చేయడానికి వాడతారు, మందులు తయారు చేయడానికి వాడతారు, సౌందర్య కాంతి కొరకు గోపరస తైలం తయారు చేయడానికి వాడతారు, ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయడానికి బోళాన్ని వాడతారు. ఆ అభిషేకము ద్వారా, ఆ ప్రతిష్టాభిషేక తైలము ద్వారా ప్రవక్తలను, రాజులను, ప్రధాన యాజకులను అభిషేకిస్తారు. ఆ ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయటలో గోపరస తైలం రూపంలో ఈ బోళం వాడబడుతుంది. బలిపీఠం మీద ధూపార్తిని వేయటకు ఆ పరిమళ వాసన రావడానికి ఆ ధూపార్తిలో ఈ బోళం కూడా మేళవింపబడుతుంది అని జ్ఞాపకం చేశారు. అయితే ఈ 36వ ఎపిసోడ్లో ఆ సువాసన ఎవరు పీరుస్తారు, ఆ సువాసన ఎవరు ఆస్వాదిస్తారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ ధూపవేదిక మీద ఆ యొక్క ధూపాన్ని వేసినప్పుడు పాత నిబంధనలో ఆ యొక్క ధూపాన్ని తండ్రి అయిన దేవుడు ఆగ్రాణించేవాడుగా, స్వీకరించేవాడుగా చూస్తాం. నూతన నిబంధనలో కూడా బోళానికి సాదృశ్యంగా చెప్పబడిన క్రీస్తు జీవితం పరిమళ వాసనగా ఉంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఒక సువాసనగా, ఒక సుగంధ ద్రవ్యముగా ఆయన ఆగ్రహించినట్లుగా చూస్తాను. లెబానోనుకున్న సువాసన మన ప్రభునకు ఉంది. మన ప్రభు పరిశుద్ధుడు, ధవలవర్ణుడు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచాన్ని సవాల్ చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన వైపు చేయిపెట్టి చూపించలేకపోయారు. కాలాన్ని కొలవడానికి, చరిత్రను లెక్కించడానికి ఒక శకపురుషుడు, యుగపురుషుడు కావాలి అని ప్రపంచం కోరినప్పుడు ఎందరో మహానుభావులు తెర మీదకు వచ్చారు. కానీ వారందరిలో పరిశుద్ధుడు ప్రభువే అని గుర్తించి ప్రపంచం కాలాన్ని కొలవడానికి క్రీస్తుని ఒక శకపురుషునిగా, యుగపురుషునిగా, పరిశుద్ధుడిగా గుర్తించింది. ఆ క్రీస్తు పరిశుద్ధ జీవితాన్ని దేవుడు ఆగ్రహించేవాడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నా. ఈ బోళం ఎలా తయారు చేయబడుతుంది, కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఈ బోళప చెట్టుకు ఘాటులు పెట్టి 10 లేక 15 రోజుల తర్వాత వెళ్తే ఆ చెట్టు కాచిన కన్నీరు లేదా ఆ చెట్టు నుండి ద్రవ రూపములో కారిన జిగురే బోళం. ఇది ఎర్రని రంగు ఆకారములో ఉంటుంది. ఈ ద్రవాన్ని సూర్యకాంతిలో ఎండబెడితే చిన్న చిన్న ముక్కల ఆకారంలో వస్తుంది. ప్రస్తుతం మనందరికీ బోళం చెట్టు గురించి తెలవకపోవచ్చు, కానీ మనందరికీ తుమ్మ చెట్టు గురించి తెలుసు. ఆ తుమ్మ చెట్టుకు కానీ మనం ఘాట్లు పెడితే వెంటనే లేదా కొన్ని రోజుల తదుపరి ఒక విధమైనటువంటి ద్రవ రూపంలో ఉన్న జిగురు బయటకు వస్తుంది. దాన్ని తుమ్మ జిగురు, తుమ్మ బంక అంటాం. అదేవిధంగా
ఈ బోలం చెట్టుకు గాడులు పెట్టి ఒక 10-15 రోజుల తర్వాత చూసినట్లయితే ఆ బోలం చెట్టు కార్చిన ఆ కన్నీరు లేదా ఆ చిగురే ఎండబెడితే చిన్న చిన్న ముక్కల రూపంలో బోలముగా మార్చబడుతుంది. గోపరస తైలాన్ని ఈ ముక్కల నుండి ఈ బోలం చెట్టు నుండే తయారు చేస్తారు అని తెలియజేస్తున్నా. ఇశ్రాయేలీల కనాన యాత్రలో ఈ బోలం చెట్టు చేదు నీరుని మధురంగా మార్చడానికి ఇశ్రాయేలీలకు అవసరమైనప్పుడు ఆ బోలం చెట్టు ఆ నీళ్ళలో పడి ఇశ్రాయేలీలకు ఏ పనైతే చేయాలో, ఎందు నిమిత్తమైతే దేవుడు అరణ్య యాత్రలో బోలం చెట్టును ఉంచారో, ఆ బోలం చెట్టు నరకబడి పేకబడి నీళ్ళల్లో వేయబడి చేదు నీరుని మధురంగా మార్చి ఇశ్రాయేలీలు త్రాగడానికి నీరుని అనుకూలంగా మార్చినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు ఈ బోలం చెట్టుని ఒక ఉద్దేశంతో ప్రణాళికతో చేశారు. ఏమిటి ఆ ఉద్దేశం ప్రణాళిక అంటే, వారు ఐగుప్తు నుండి దాటి ఎర్ర సముద్రమును దాటి మారా ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్లు త్రాగడానికి లేక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆ మారా నీళ్ళల్లో ఈ బోలం చెట్టు వేయబడి ఇశ్రాయేల్ను దప్పిక తీర్చాలి, ఇశ్రాయేల్ను బ్రతికించాలి అనేది దేవుడు ఆ బోలం చెట్టు వెనుక ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ చెట్టుని ఒక ప్రణాళికతో ఉద్దేశంతో దేవుడు ఆ కనాను యాత్రలో ఉంచారు. ఏ ఉద్దేశంతో కనాను యాత్రలో దేవుడు ఆ బోలం చెట్టును ఉంచారో ఆ బోలం చెట్టు అక్షరాల దేవుడి పనిని జరిగించింది. మారాను మధురంగా మార్చి ఇశ్రాయేల్ను చావు బ్రతుకుల నుంచి తప్పించి దప్పిక తీర్చి బ్రతికించినట్లుగా చూస్తున్నాం. మారాను తొలగించడానికి బోలం చెట్టును దేవుడు ఒక ఉద్దేశంతో కనాను యాత్రలో ఉంచారు. ఆ కనాను యాత్రలో ఆ బోలం చెట్టు ఏ ఉద్దేశంతో ఉంచబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. మరి నూతన నిబంధనలో బోలం చెట్టుగా సృష్టించబడిన ప్రభు ఎందుకు వచ్చారు? ఈయన కూడా మానవ జీవితాలను మధురంగా మార్చడానికి, చేదైన అనుభవాలను మధురంగా మార్చడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన కూడా ఒక దేవుని ప్రణాళిక ఉద్దేశంతో వచ్చారే కానీ ఆయన తనంతట తానుగా రాలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చటలో ఆయన వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 10:5-7 చూసినట్లయితే తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఆయన వచ్చాడు అని చెప్పారు. తండ్రి చిత్తం నెరవేర్చడమే మన జీవిత పరమార్థం కావాలి. దేవుడు ప్రభువుకు వలె మనకు కూడా శరీరాలను ఇచ్చారు, ప్రభువుకు వలె మనకు కూడా పనిని ఇచ్చారు. తండ్రి చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుడు మనకిచ్చిన శరీరాలతో మనం దేవుని పనిని జరిగించాలి, దేవుడి చిత్తాన్ని జరిగించాలి. అలాగున దేవుని పనిని జరిగిస్తున్నామా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రిక 10:5-7 ప్రభు ఇలాగ చెప్పారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచు ఉన్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపుచ్చుటలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని ప్రభువు చెప్పారు. దేవుడు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు బలి కోరలేదయ్యా, అర్పణ కోరలేదయ్యా, పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు, నీ చిత్తం జరిగించడానికి నాకొక శరీరాన్ని నువ్వు ఇచ్చావు, గ్రంథము చుట్టలో నన్ను గూర్చి ఏమైతే చేయాలి, ఎందు నిమిత్తమైతే నేను పంపబడ్డాను అని వ్రాయబడిందో ఆ గ్రంథము చుట్టలో వ్రాయబడిన ఆ సమస్త మీ చిత్తాన్ని జరిగించడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పి తండ్రి అయిన దేవుని చిత్తం జరిగించడానికి తన జీవితాన్ని ఆయన అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. కనాను యాత్రలో ఆ బోలం చెట్టు
ఇశ్రాయేలు దప్పకి తీర్చడం కోసం ఎలాగిన దేవుడు ఉంచారో అలాగే నూతన నిబంధనలో పాపము చేత, దోషము చేత, శాపము చేత చచ్చిపోతున్నటువంటి మానవ జీవితాలను, పాతాళానికి నరకానికి పోతున్న మానవ జీవితాలను మధురముగా మార్చడానికి, మానవ జీవితాలను సరిచేయడానికి దేవుడు క్రీస్తునకు ఒక శరీరము ఇవ్వగా ఆయన పక్షంగా దేవుడు గ్రంథము చుట్టూ ఏమైతే ఉడాయించారో, ఏదైతే తండ్రి చిత్తం జరిగించాలని దేవుడు కోరుకున్నాడో ఆ చిత్తం జరిగించడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను, ఇదిగో నేను ఉన్నాను అని ప్రభు చెప్పారు. పాత నిబంధనలో బోలవు చెట్టు ఎందు నిమిత్తమైతే దేవుడు ఉంచారో ఆ దేవుని చిత్తాన్ని ఇశ్రాయేలు పక్షంగా జరిగించింది. నూతన నిబంధనలో క్రీస్తు వారు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డారో ఆ చిత్తాన్ని జరిగించడానికి ఇదిగో నేను వచ్చాను అని చెప్పారు. మరి మన సంగతి ఏంటి ఆలోచించండి. క్రీస్తుకు వలె మనకు కూడా దేవుడు శరీరాలు ఇచ్చారు కదా, క్రీస్తుకు వలె మనకు కూడా దేవుడు పని ఇచ్చారు కదా. మరి మనం దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నామా, దేవుని పనిని జరిగిస్తున్నామా ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం మనము జరిగించాలి. కీర్తనలు 40వ కీర్తన 8వ వచనంలో భక్తుడైన దావీదు ప్రభువు గురించి ప్రవచనం చెప్తూ ఇలా చెప్పారు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని ఆయన చెప్పారు. అవును, దావీదు కూడా చెప్తున్నారు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అది ప్రభుని గురించిన ప్రవచనం అయి ఉన్నది. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి చిత్తం నెరవేర్చడకు ఆయన సంతోషించినట్లుగా చూస్తూ విన్నాం. అంతేకాకుండా యోహాను సువార్తలు తండ్రి పని జరిగించుడయే, ఆయన పనిని ముగించుడయే నాకు ఆహారమై ఉన్నది అని ఆయన చెప్పారు. తండ్రి పనిని జరిగించడానికి వచ్చారు, తండ్రి చిత్తము జరిగించుడయే నాకు ఆహారము అని చెప్పారు. మరి మనం తండ్రి పనిని జరిగిస్తున్నామా? ప్రియులారా, మీరు రక్షణ పొందడం తండ్రి చిత్తం, మరి మీరు రక్షింపబడ్డారా? ఇప్పటికే మీరు రక్షింపబడితే సువార్త ద్వారా కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించడం మీ జీవితాల పక్షంగా దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారా? మీరు ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. మనకు కూడా శరీరాలు ఇచ్చారు కదా, మనకు కూడా పని ఇచ్చారు కదా. ఆ బోలవు చెట్టు దేవుని చిత్తం జరిగించింది కదా, క్రీస్తు దేవుడి చిత్తాన్ని జరిగించారు కదా. మరి ఏ ఉద్దేశంతో దేవుడు ఈ తరంలో మనల్ని ఉంచాడు? ఎంతోమంది మారా జీవితాల్లో ఉన్నారు, మారా అనుభవాల ద్వారా వెళ్తున్నారు. మధురమైన క్రీస్తును మనం ప్రకటించాలి. ఆ మధురమైన సువార్తను ప్రకటించి వారి జీవితాలని మధురంగా మార్చాలి. మనం కూడా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారముగా ఉన్నాం. ఏమన్నారు ఆయన? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని ఆయన చెప్పారు. తండ్రి అయిన దేవుడు ప్రభువుకు ఏ పని అయితే అప్పగించారో అది సంపూర్ణంగా నెరవేర్చారు, భూమి మీద దేవుణ్ణి మహిమపరిచారు. ఏ పని నిమిత్తమైతే అరణ్యములో బోలవ చెట్టుని ఇశ్రాయేళ్ల కోసం దేవుడు నియమించాడో ఆ పనిని బోలవ చెట్టు సంపూర్తిగా నెరవేర్చింది. నూతన నిబంధన కాలంలో మనందరినీ రక్షించడానికి దేవుడు క్రీస్తును ఎందుకైతే పంపించారో ఆ రక్షణ పని అంతా కూడా నెరవేర్చడానికి క్రీస్తు వచ్చారు. చెప్తున్నారు, నీవు నేను చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను భూమి మీద మయపరిచాను అని ప్రభు చెప్పారు. బోలవు చెట్టు కనాను యాత్రలో ఇశ్రాయేళ్ల పక్షంగా చేయాల్సిన పని అంతా చేసి తండ్రి అయిన దేవుణ్ణి మయమపరిచింది. నూతన నిబంధనలో క్రీస్తు వారు కూడా మనందరి కొరకు చేయాల్సిన పని అంతా కూడా రక్షణ కార్యమంతా సిలువు మీద చేసి మన నిమిత్తమై దేవుని చిత్తాన్ని జరిగించి దేవుడు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచారు. మరి మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ అస్? మనం దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నామా? దేవుడు మనకు అప్పగించిన పనిని మనము జరిగిస్తున్నామా? ఆలోచించాలి. అందుకే
యుక్తమైన సేవ మనం చేయాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనాను యాత్రలో బోలం చెట్టు యుక్తమైన పని చేసింది. మానవ జీవితాలను రక్షించడానికి గొల్గొతా కొండ మీద ప్రభు యుక్తమైన పనిని జరిగించారు. మరి మనం యుక్తమైన సేవ చేస్తున్నామా? ఆలోచించండి. రోమాపత్రిక 12:2 చూచినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి అని ప్రభు చెప్తున్నారు. ఇట్టి సేవ మనకు యుక్తమైనది. దేవుడు మనలను కోరుకుంటున్నాడు, మన మనసులను, మన హృదయాలను, మన జీవితాలను కోరుతున్నాడు. మన జీవితాల నుండి సువాసనయే రావాలి, కానీ దుర్వాసన రాకూడదు. ఇట్టి సేవ యుక్తమైనది. ఎప్పుడు సువాసన వస్తుంది? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఉత్తమమైన, దేవునికి అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఇష్టం ఏమిటి మన జీవితాల్లో అని తెలుసుకొని మన మనస్సులను, మన బ్రతుకులను, మన జీవితాలను మార్చుకొని రూపాంతరం పొందాలి. మనస్సు మారి రూపాంతరం పొందాలి. అది దేవుని చిత్తం. ఇట్టి సేవ యుక్తమైనది. మరి యుక్తమైన జీవితం మనం జీవిస్తున్నామా? యుక్తమైన సేవ మనం చేస్తున్నామా? ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరించినప్పుడు, నేను ఒంటరిగా లేను, నా తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉన్నారు, నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన పనినే చేస్తున్నాను అని చెప్పారు ఆయన. అవును, తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉండడానికి కారణం ఏంటంటే, తండ్రికి ఇష్టమైన పనులు చేశారు కానీ అయిష్టమైన పని ఎన్నడూ కూడా చేయలేదు. మరి మన యుక్తమైన సేవ చేస్తున్నామా? దేవుడికి యుక్తంగా బ్రతుకుతున్నామా? యుక్తమైన పరిచర్యం చేస్తున్నామా? మనం రూపాంతరం చెందుతున్నామా? యుక్తమైన సేవ కాక దుర్వాసనతో కూడిన జీవితాలు జీవిస్తున్నామా? దుర్వాసనతో కూడిన సేవ చేస్తున్నామా? ఆలోచించండి. అలాగైతే మనం సరి చేసుకోవాలి. దేవుడి ఇష్టం ఏమిటి? దేవుడి చిత్తం ఏమిటి? ఆయనకి ఏది అనుకూలం, సంపూర్ణమైంది ఏంటి అని గమనించి మీ మనసు ఇప్పటికైనా మార్చుకొని నూతనపరచబడి రూపాంతరం పొందాలి అని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అందుకే ప్రియులారా, మన జీవితాలను పరిమళ వాసనగా ఉండుటకు, సువాసనగా మారుటకు క్రీస్తు ఏమి చేశారు అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ప్రభువును గురించి ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగానే యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో సిలువ మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 19:28-29 ఇలా చెప్పారు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు. ఏ లేఖనము? పాత నిబంధనలో వ్రాయబడినట్లుగా, కీర్తనలో చూపించబడినట్లుగా 69:21 లేఖనం నెరవేరునట్లుగా నేను దప్పిగొనుచున్నాను అని చెప్పారు ఆయన. ఆయన దప్పిగొనినప్పుడు అక్కడ చిరకతో నింపబడిన ఒక పాత్ర పెట్టబడి ఉంది. గనక వారు స్పంజి చిరకతో నింపి ఇసోపు పొడకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని, ఈ వచనాలు మీరు గమనించాలని కోరుతున్నా, లేఖనం నెరవేర్చబడాలని ప్రభు కోరారు. పాత నిబంధనలు ఏమని వ్రాయబడింది? చేదును నాకు ఆహారముగా ఇచ్చిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిదిరి అని చెప్పబడినట్లుగా నేను దప్పిగొనుచున్నాను అని లేఖనం నెరవేరినట్లు ప్రభు చెప్పినప్పుడు ఆయనకు చిరకను త్రాగనిచ్చారు అని చెప్పారు. అక్కడ చిరకతో నింపబడిన ఒక పాత్ర ఉండగా ఒకడు స్పంజిని ఆ చిరకతో నింపి ఇసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని, ఆయన పుచ్చుకున్నారు. మన చేదు అంతటిని కూడా కలువరి శిలువలో ఆయన భరించారు. పాపం అనే చేదు, దోషం అనే చేదు ఆయన కలువరి శిలువలో భరించి
సమాప్తమైదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా మనము చూస్తూ విన్నాము. అవును, ఆనాడు ఆ బోలబ చెట్టు చేదుని మధురముగా మార్చినట్లుగా, చేదైన నీళ్లను మధురముగా మార్చినట్లుగా మన జీవితాల్లో ఉన్న చేదైన రోగమనే అనుభవాన్ని, చేదైన పాపమనే అనుభవాన్ని తొలగించడానికి క్రీస్తు వారు మన కొరకు కల్వరి శిలువలో గాయపరచబడ్డారు. చేదుని అనుభవించారు అనగా మన కోసం తీర్పు భరించారు, శిక్షను భరించారు, రోగమును భరించారు, పాపాన్ని శాపాన్ని, పాతాళపు వేదన, నరకపు వేదన ఆయన భరించగా యెషయాలో వ్రాయబడినట్లుగా 5-6 వచనాల్లో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 వచనంలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదిరి. శిలువ కార్యం త్రికాలానికి సరిపోయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములకు సరిపోయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మనల్ని స్వస్థపరచుటకు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మనల్ని క్షమించుటకు, రక్షించుటకు క్రీస్తు శిలువ బలియాగ త్యాగం సంపూర్ణమైనది. ఆయన మన కొరకు దెబ్బలు తిన్నారు మనల్ని బాగు చేయటం కొరకు, ఆయన మన కొరకు గాయములు తిన్నారు మనల్ని స్వస్థపరచడం కోసం. కేవలం మనల్ని బాగు చేయడం కొరకు స్వస్థపరచడానికైనా శిలువలో చనిపోయింది అంటే కాదు, ఆయన మనల్ని రక్షించడానికి కూడా చనిపోయారు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 9:13 వచనాల్లో రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చుతనే కానీ నీతిమంతులను పిలువరాలేదు అని చెప్పా. కేవలం యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చిలకలు భరించింది రోగాల నుంచి విడిపించడానికే కాదు, పాపులను రక్షించడానికి వచ్చారు. ఈరోజు నువ్వు క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే రోగం నుంచే కాదు నీ పాపం నుంచి కూడా నిన్ను విడిపిస్తారని చెబుతూ ఆనాడు కనానయాత్రలో ఆ నీళ్ళలో వేయబడిన ఆ చెట్టు క్రీస్తుకే సాదృశ్యంగా ఉంది అని, ఆ క్రీస్తు రోగం నుండి విడిపించడానికి మన జీవితాన్ని మార్చడానికి కలువరి శిలువలో మన కొరకు తీర్పు పొందారు, మరణించారు అని జ్ఞాపకం చేస్తూ చివరిగా కొలసలకు రాసిన పత్రిక 2:17 వచనంలో ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని పౌలు గారు చెప్పి క్రీస్తుని హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. పాత నిబంధనలో మనకు కనబడుతున్న ఆ గుర్తులు, ఆ చిహ్నాలన్నీ కూడా కలువరి శిలువలో మన కోసం స్వస్థతను సిద్ధం చేసిన, రక్షణ సిద్ధం చేసిన క్రీస్తునే సూచిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ క్రీస్తు దగ్గరకు వస్తావా? స్వస్థతను అందుతావా? ఆ క్రీస్తు యొద్దకు నువ్వు వస్తావా? నీ జీవితాన్ని మధురంగా మార్చుకుంటావా? ఆలోచించండి. క్రీస్తు యొద్దకు రావాలి అని, మీరు స్వస్థత పొందాలి అని, క్రీస్తుకు మీ జీవితాలు అప్పగించుకోవాలని, మీ జీవితాలు మధురంగా మార్చుకోవాలని ప్రభు వేట కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడ కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్ర. ఆనాడు కనాన యాత్రలో ఇశ్రాయేలులను నాయన బాగు చేయడం కోసం, వారిని రక్షించుటకు ఆ చెట్టును ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. నూతన నిబంధన కాలంలో మమ్మల్ని స్వస్థపరచుటకు, మమ్మల్ని బాగు చేయటకు గొలుగొత కొండ మీద వెలాడదీయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందరైతే ఇంకా స్వస్థత లేక బాధపడుతున్నారో, ఎందరైతే పాపం చేత, దోషము చేత, అపరాధముల చేత చచ్చి బతుకుతున్నారో, వారు తమ జీవితాలు మీకు అప్పగించుకుని మధురంగా మార్చబడ్డ ఒక సహాయం చేయమని, మా జీవితాలను మధురముగా మార్చుటకు మా పాపాన్ని శాపాన్ని కలవరి శిలువలో భరించి మా చేదుని అనుభవించి మా జీవితంలో మధురంగా మార్చుటకు తీర్పు పొందిన క్రీస్తులో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ మా కార్యక్రమాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దైవాశీస్సులు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.